అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే, వారి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనేటువంటిది వారి ఇరు పార్టీలకి చూపించుకునేటువంటి బలం కన్నా వారు చేసినటువంటి ప్రకటన తర్వాత ఆ రెండు పార్టీల తాలూకా బలహీనతలు ఎక్కువగా బయటపడ్డాయనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక తుప్పు పట్టినటువంటి సైకిల్ ఒక పక్క, పగిలిపోయినటువంటి గాజు గ్లాస్ ఒక పక్క, ఈ రెండిట్లకి గోల్డ్ కోటింగ్ వేసి మాకేదో బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి విధానాన్ని చెప్పేటువంటి విధంగా ఈరోజు వారి అభ్యర్థుల ప్రకటన ఉంది అనేటువంటిది నా భావన కానీ మా పార్టీ భావన కానీ. ఇప్పుడే సోదరుడు అడిగినట్టు ఒకసారి సామాజిక న్యాయం లేకపోతే ఇంకోటో అని మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీసీల పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఏ సామాజిక వర్గాలకు ఇచ్చారు అనేటువంటిది ఒక్కసారి, ఎందుకంటే వారు చేసినటువంటి ప్రకటనలో కూడా ఆఖరిలో ఐఏఎస్ ఆఫీసర్కి ఒకసారి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చుంటారు, ఐఏఎస్ ఆఫీసర్కి కాదు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కో లేకపోతే గ్రాడ్యుయేట్స్కో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కో ఇచ్చారనేటువంటిది వారి ప్రకటనలో చూసాం. కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, మిగిలినటువంటి సామాజిక వర్గాలకు ఏ రకంగా ఇచ్చారో ఒకసారి జస్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అవన్నీ వారి అంతర్గతమైనటువంటి వారి పార్టీ విషయాలు అయినప్పటికీ మీ పార్టీల తాలూకు బలం ఏంటి, మీ ఇరు పార్టీలు అభ్యర్థులు ప్రకటించారు సరే మీ పార్టీల తాలూకు బలం ఏంటి అని అంటే మా పార్టీల తాలూకు బలం మా పొత్తే అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, మీ బలం ఏంటంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి సంక్షేమం అభివృద్ధిని చూసి ఒకటేమని చెప్పి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, మేము ఇద్దరం కలిసాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ఇరు పార్టీలు ఉన్నాయి. అంతేగాని నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను రాష్ట్రానికి, గతంలో ఈ పథకాలు ఇచ్చాను, ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి అవి చూసి నాకు ఓటేయండి అని చెప్పుకోలేనటువంటి దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఒక పక్క, నన్ను ప్రజలు కోరుకుంటే నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు, అయ్యో పాపం 24 సీట్లే ఇచ్చారు కదా, సరే ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి మీ పార్టీ కార్యకర్తలకి, మీరు గొప్పగా చెప్పుకునేటువంటి జన సైనికులకి, అరే 24 సీట్ల్లో మనం పోటీ చేస్తే మనం ముఖ్యమంత్రి కాలేము, మన స్థాయి ఇంతే అనేటువంటి పరిస్థితిని, ఆ పరిస్థితికి ఏం సమాధానం చెప్తారో మీ పార్టీ కార్యకర్తలకు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చివరికి ఇది ఎలా ఉందంటే మనం చూసాం వెస్ట్ గోదావరి నుంచి కనీసం 1 సీటు కూడా ప్రకటించినట్టుగా కనబడలేదు. మాట్లాడుతూ 10 సార్లు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అనేటువంటి మాట అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పి, ఎందుకు జరుగుతుంది ఓట్ ట్రాన్స్ఫర్, ఏం చేశారని ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది? నాకు తెలిసి ఈ అభ్యర్థుల ప్రకటన చూసిన తర్వాత లేదా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, కాపుల్ని కమ్మవారు నమ్మట్లేదు, కమ్మవారిని కాపులు నమ్మట్లేదు అనేటువంటి విధంగా ఆ వేదిక కనిపించింది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే కాపులకి చేసినటువంటి అన్యాయం వంగవీటి మోహన రంగ దగ్గర నుంచి మొదలుకొని మొన్న ముద్రగడ పద్మనాభం వరకు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని హింసించినటువంటి పరిస్థితుల వరకు ఎప్పటికీ కూడా కాపులు మర్చిపోరు. అయినప్పటికీ మీ తాలూకా పొత్తు వల్ల ఏ రకమైనటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది కేవలం కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనుకుని పెట్టుకున్నటువంటి మీ పొత్తులు చిత్తవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఈరోజు జరిగినటువంటి ప్రకటనల తర్వాత, పొత్తుల్లో భాగంగా జనసేనకి ఇచ్చినటువంటి సీట్లు చూసిన తర్వాత ఎక్కడ కూడా కాపులకి కమ్మ వారికి మధ్య
ఆ జరిగేటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతుందని చెప్పి అనుకుంటా ఉన్నారో అది జరగదు అనేటువంటిది కూడా తేటతెల్లం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే విధానం గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటేయమని చెప్పి మేము చెప్తా ఉన్నాం, ఇది మా బలం అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి అన్న ప్రజలు గమనిస్తారు తప్పకుండా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2వసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి బలమైనటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాం. దానికి సజీవ సాక్ష్యాలుగా అనేక సభలు, సిద్ధం సభలు కానీ ఇతరితర సభలు కానీ సాక్ష్యంగా కనబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సోషల్ ఇంజనీరింగ్ మేము అద్భుతంగా చేశాము, వాటిని దృష్టిలో పెట్టుకొని సీట్లు ప్రకటించాము, కొంతమంది కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో మీ నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి పంతల రామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు, ఎట్లా చూడాలి? నాకెక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది వారు ప్రకటించినటువంటి 99 సీట్లో ఎక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ కనిపించలేదు. కానీ ప్యాకేజ్ ఇంజనీరింగ్ కనిపించింది. పూర్తి స్థాయిలో ఏ రకంగా ఇరు పార్టీలు కలిసి, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇదే జనసేనకు సంబంధించినటువంటి అధినేత మా పార్టీ కానీ మా నాయకులు కానీ మేము ఎక్కడ ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టం, ఓటుకి డబ్బు ఇవ్వం అనేటువంటి మాటలు పలికినటువంటి వ్యక్తులు నిన్న కాక మొన్న వారు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. ఓట్లని డబ్బులతో కొనాల్సిందే అనేటువంటి మాట వారు మాట్లాడినటువంటి వేదికను చూసాం. సో ఈ చూసిన తర్వాత ఇంకా సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తూ ఉంది? కేవలం ప్యాకేజ్ ఇంజనీరింగ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. సరే, ఇంక అనకాపల్లిలో ఎవరిని పెట్టారా, లేకపోతే ఇంకొక దగ్గర ఎవరు పెట్టారా, వారి పార్టీ తాలూకా వారి విధానం, వారి నిర్ణయాలు ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది వారి ఆలోచనలు, ఇవన్నీ మా పార్టీ విధానం, మేము ఏ రకంగా వెళ్ళాలి, మా ప్రకటన కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు గతంలో ఏ రకంగా 175 సీట్లు ఒకసారే ప్రకటన చేశామో, 25 మంది ఎంపీ అభ్యర్థులను ఏ రకంగా ఒకసారి ప్రకటన చేశామో ఆ రకంగానే మా లిస్ట్ వస్తుంది అనేటువంటిది కూడా తెలియజేస్తాం. 98 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో కూడా అందులో స్పష్టంగా 99 కదా, బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా క్లారిటీ ఇచ్చిండ్రు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటిది నాకు తెలిసి ఈ ప్యాకేజ్ ఇంజనీరింగ్లో భాగంగా బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇంకా క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిండరు. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి, ఏ మీటింగ్లకి హాజరవ్వాలి, లేదా ఏ సీట్లు మీ పార్టీకి ఇస్తాననేటువంటిది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు జరుగుతూ ఉంది. 94 సీట్లు ఆయన ప్రకటించడం ఏంటి, 5 సీట్లు ఈయన ప్రకటించడం ఏంటి? నేను గతంలో కూడా ఒక సందర్భంలో చెప్పా, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి, మరి ఈరోజు ఆయన 94 ప్రకటిస్తే నువ్వు మీరెందుకు 5 ప్రకటించారు? అదే అంటున్నా, ఎవరి భవిష్యత్తో ఏంటో అనేటువంటిది క్లియర్గా కనబడతా ఉంది. వారు మాట్లాడేటువంటి ప్రతి మాట మేము అధికారంలోకి రావడం కోసం, మేము అధికారంలోకి రావడం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప ప్రజల కోసం కానీ గతంలో మేము చేసినటువంటి పనులు చూసి కానీ మీరు ఓటేయండి అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదే. మళ్ళా ధైర్యంగా చెప్పమనండి, మేము 5 సంవత్సరాలే పరిపాలన చేశాం, 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు చూసి మాకు ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, చెప్పమనండి, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఇది చేశాను కాబట్టి మళ్ళీ అటువంటి కార్యక్రమాలు చేస్తాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి చెప్పమనండి. ఈరోజు పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఒక రాజకీయ పార్టీగా, సరే ఆయనకు అది అలవాటు. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో లేనిపోయినటువంటి విషయాలు ప్రజలకు చెప్పి నమ్మించి మోసం చేయొద్దు అనేటువంటిది కూడా నా తాలూకా అభిప్రాయం. ఇందాక నీకు చెప్పాను, మీరే అడిగారు సోషల్ ఇంజనీరింగ్ కానీ, సోషల్ ఇంజనీరింగ్ కాదు ప్యాకేజ్ ఇంజనీరింగ్ అని చెప్పి చెప్పాను. ప్యాకేజ్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన తాలూకు నిర్ణయాలు ఏముంటాయి చెప్పండి? అది నిజంగా ఒక కాపువాడిగా, అసలు ఆయన 2 సీట్లు ప్రకటన చేసినప్పుడు తర్వాత రోజు వచ్చి ఈయన 2 సీట్లు ప్రకటన చేస్తే అబ్బా కాపోడు పౌరుషం చూపించారా, ఆయన 2 అంటే మనం 2 అన్నాడు, అంటే మంచి పోట పోటీగా సీట్లు ప్రకటిస్తారేమో, ఇద్దరు చెరో 80 సీట్లు పోటీ చేస్తారేమో, లేకపోతే చెరో
ఓ 100 అయినా పోనీ ఒక 75 పోటీ చేస్తాడేమో ఆశించాం. ఆ పార్టీ నాయకులు ఆశించారు, సరే మా సంగతి పక్కన పెట్టండి, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశించారు. ఆయన రెండంటే ఈయన రెండు అన్నాడు, ఆయన 50 అంటే ఈయన ఒక 50 అంటాడేమో అనుకున్నారు. మరి ఆయన 94 చేస్తే ఈయన 4-5 చేయడం ఏంటి? ఓ మళ్ళీ మధ్యలో అదొకటి ఉందండి, ఇంకా బీజేపీకి కూడా ఇస్తే ఇవన్నీ ఇంకెన్ని తగ్గిపోతాయో ఇందులో. సో ఎంతమంది పార్టీలు, ఇన్ని రాజకీయ పార్టీలు, సో ఏదైనా చివరికి ఉండాల్సినటువంటిది ఒక విధానం, ప్రజలకు ఏం చేస్తున్నాం అన్నట్టు, ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేటువంటిది చెప్పి, గతంలో ఏం చేసామనేటువంటి చెప్పి ఓటు అడిగేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప. క్రెడిబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యం రాజకీయాల్లో. ఆ క్రెడిబిలిటీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేటువంటిది ఈ గత 5 సంవత్సరాల్లో నిరూపించుకున్నాం. మళ్ళీ అదే విధానంతో వెళ్తాం. ఆ క్రెడిబిలిటీ మీద రేపు ఓటు పడుతుంది. రేపు డెఫినెట్గా మళ్ళీ 2024 ఎన్నికలు రెండోసారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. అది ఎంతమంది తలకిందులో తపస్సు చేసినా ఏం చేసినా సరే దీన్ని మార్చేటువంటి శక్తి ఎవరికి లేదు. నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాను, మరీ చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి అమర సిద్ధం అనేటువంటిది చెప్పాను. దీంట్లో ఏ రకమైనటువంటి హామీ వచ్చిందంటే కదా అక్కడి నుంచి అనకాపల్లి హామీ, దేనికి హామీలు, దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేనేం గ్యారంటీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, హామీ తీసుకోవాల్సినటువంటి. ఈరోజు పిలిచి చెయ్యని చెప్తే ఇచ్చేస్తాను, రేపు పిలిచి ఇంకోటి చేయమంటే వచ్చేస్తాను. సో నా వరకు నాకంటే ఎక్కువ తాపత్రయపడుతున్నటువంటి మీరాంటి వారికి నా తాలూకా మాట ఏంటంటే, మీరు గాబరా పడకండి. అమర్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే బాగా చూసుకుంటాడు, అందులోని ఏ రకమైనటువంటి సందేహం ఎవరికి అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.